నమస్తే బిగ్ డిస్కషన్ కి స్వాగతం నేను రవిశంకర్ విళ్ళ ముందస్తు ఎన్నికలు గత కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్నమాట ఏపీలో జగన్ ముందస్తుకు వెడతారో లేదో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలన్నీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడమే కాదు దేశ రాజకీయాల్లో కూడా చక్రం దిప్పుతామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై కేసీఆర్ స్పందించారు కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కేసులకు భయపడేది లేదని న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించే వ్యూహంలో ఉన్నారు కేసీఆర్ అందులో భాగంగా ఇప్పటికే ఏపీలో పర్యటించిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్నారు ఒకవైపు బీజేపీ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు తమ నిరసనను తెలియజేస్తుంటే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్త రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కవితను టార్గెట్ చేసిందా ఏపీలో స్కాములపై కేంద్రం మౌనం దేనికి సంకేతం బీజేపీని విమర్శించే నేతలపైనే దాడులు జరుగుతున్నాయా ఎందుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే వారి మీద ఉన్న కేసులు మాఫీ కావడమో లేక విచారణ ఆలస్యం కావడమో జరుగుతోంది ఈ అంశాలపై ఇవాళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ గారు మరి కాసేపట్లో మిగిలిన పార్టీల నాయకులు కూడా బిగ్ డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అవుతారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు 99 టీవీ ముందుగా చింత రాజశేఖర్ గారు ఏం చెప్తారు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కవితను టార్గెట్ చేసిందా అంటే ఇక్కడ అంటే బీఆర్ఎస్ అనే కాదు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీలో చెందిన పలువురు మీద కేసులు పెట్టి వాళ్ళని తమ పార్టీలోకి తిప్పుకొని అక్కడేదో 200 సీట్లు గెలుస్తున్నామని హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది అలాగే బీహార్ ఎన్నికలు గానీ యూపీ ఎన్నికలు గానీ ఎక్కడెక్కడైతే ఎన్నికలు వస్తున్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ విపక్షాల నేతల మీద అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న నాయకుల మీద ఈడీ కేసులు జరుగుతున్నాయని గత 8 సంవత్సరాలుగా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఏమి ఆరోపించేదంటే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2G స్పెక్ట్రమ్ కేసు కోల్ స్కామ్ చాలా అంశాల మీద వాళ్ళ వాళ్ళ మంత్రుల పైన విచారణ జరిగి వాళ్ళు రాజీనామా చేసి జైలుకి కూడా వెళ్లిన సందర్భం కాంగ్రెస్ పార్టీది అయితే ఈ రోజున ఈ 9 సంవత్సరాలలో అంటే మోడీ గద్దెనెక్కిన 9 సంవత్సరాలలో ఒక్క బీజేపీ నేతపై కూడా ఈడీ కేసు కానీ సిబిఐ కేసు కానీ నమోదు కాకపోగా విపక్షాల నేతలు ఎవరిపై అయితే సిబిఐ కేసులు ఈడీ కేసులు నమోదు అవుతున్నాయో వాళ్ళందరూ మళ్ళీ బీజేపీలో చేరితే వాళ్ళందరూ ఏదో గంగా స్నానం చేసి పునీతులైపోయినట్టు వాళ్ళందరికీ క్లీన్ చిట్ వచ్చేస్తుంది మరి లేకపోతే వాళ్ళ మీద దర్యాప్తులే జరగట్లేదు ఇది ఆలోచించాలి మన ఆంధ్రప్రదేశ్ లో వరకే తీసుకుంటే టీడీపీ నుంచి వెళ్ళిన సీఎం రమేష్ సుజనా చౌదరి లేకపోతే వైసీపీలో గెలిచి వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు రఘురామకృష్ణ గారి రాజు మీద ఆరోపణలు ఉన్నాయి బ్యాంకులకి టోపీ పెట్టారని లేకపోతే మనీ లాండరింగ్ కేసు వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి వాళ్ళ ఆధారాలు వచ్చిన తర్వాత 6 నెలల్లో వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుతారు బీజేపీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ మీద గత 4.5 సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు ఇదంతా ఏ దిశగా సూచిస్తుంది అంటే మీరు మాకు లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని కేసులు పెట్టి వేధిస్తారు అంటే గతంలో భారతీయ జనతా పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రచారం చేసిందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసేది అవినీతి అన్యాయం సిబిఐ చెక్కు పెట్టిన ఆడిస్తున్నారు వాడు సొంత నాయకుల మీద కేసులు పెట్టుకొని పాపం జైలుకి పంపించినా గానీ ఊరుకునేది కాదు అసలు ఇక్కడ యథేచ్ఛగా అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఫోన్ కూడా పెగసస్ సాఫ్ట్వేర్ ట్యాప్ అయిందని ఒక ఆరోపణ వస్తుంది ఆయన ఏమో రఫేల్ డీల్ లో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదంటారు ఇప్పుడు అదానీ కేసులో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ అవసరం లేదనే వైఖరితోనే ఉంది అంటే దేశానికి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చేసే భారీ భారీ కుంభకోణాలపై ఎటువంటి స్పందన లేదు విపక్ష నేతల మీదకి వచ్చేటప్పుడు కల్లా ఎన్నికల సమయానికి వచ్చేటప్పుడు కల్లా వాళ్ళ మీద ఈ ఈడీ గానీ లేకపోతే సిబిఐ కేసులతో ఇన్కమ్ ట్యాక్స్ చంద్రశేఖర్ గారు దేశంలో మోదీ విధానాలను అగ్రెసివ్ గా ఎండగట్టే విమర్శించే అతి కొద్ది మంది నాయకుల్లో కేసీఆర్ ఉంటారు
ఫస్ట్ ప్లేస్లో ఉంటారేమో, బహుశా స్టాలిన్ ఉన్నారు, అలాగే మమతా బెనర్జీ ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నా కూడా కేసీఆర్ అంత అగ్రెసివ్గా కాదు, కేసీఆరే అందరికంటే ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేశారట, ఆయన ఎక్కడ దొరకలేదట. సో కవితను బీజేపీలోకి రమ్మని గతంలో ఒక ఆఫర్ చేశారట, మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. సో కవిత రాను అని చెప్పిన తర్వాత మాత్రమే ఈ కేసు వెలుగులోకి వచ్చిందట, నిజమేనా? ఇది అంటే మనకి స్పష్టంగా ఆధారం తెలియదు, కానీ ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అంతేందుకు మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, ఆయన పేరు సారీ ఐఎమ్ నాట్ ఏబుల్, పిసిసి అధ్యక్షులు, ఆయన మీద కూడా ఈడీ కేసు ఉంటే ఆయన జైలుకి వెళ్ళారు, శివసేన నాయకులు జైలుకి వెళ్ళారు. అంటే భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా గానీ ఎవడు జైలుకి వెళ్ళడు, ఎవడి మీద కేసు ఉండదు. ఇటు విపక్ష నేతల మీద కేసులు నమోదైన తర్వాత వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి విచారణ ఉండదు, విపక్ష నేతల మీద మాత్రమే దాడులు జరుగుతాయి. ఇది ఏ సంకేతం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఏమనుకోవాలి, సరెండర్ అవ్వాలి, సరెండర్ కాకపోతే ఇది పరిస్థితి అని చెప్పదలుచుకున్నారా? మాతో కలిసి రండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తాము. అంటే ఈ కేసు అది తేలుతాయో లేదో, మీ మీద బురద లేసి ఎన్నికల్లో ఓడగొట్టి మేము తద్వారా రాజకీయ లబ్ధి పొందుతాము. బహుశా అందుకేనేమో మీ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎవరు కూడా నాయకులు మాట్లాడటల, వైసీపీ గానీ టీడీపీ గానీ మిత్రపక్షంగా ఉన్న జనసేన గానీ. ఆంధ్రప్రదేశ్ లో 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత గట్టిగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మోడీ చొక్కా పుచ్చుకొని ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వవు, కేంద్రం ఉత్తరాంధ్ర పెత్తనం ఏంటి మా మీద అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్, మరి ఎందుకు సైలెంట్ అయిపోయారో తెలియదు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు కేసీఆర్ లాగా మాట్లాడే ఒక నాయకుడు కావాలి. మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రానికి కట్టాల్సిన టోల్ ట్యాక్స్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ అక్టోబర్ 1 నుంచి కట్టము అని ఒక నోటి, ఒక వార్నింగ్ ఇస్తే మోకాళ్ళ మీద దిగి వస్తారు. మాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయకపోతే మేము కేంద్రానికి కట్టాల్సిన పన్నులు ఎందుకు కట్టాలి అని. 1 సెప్టెంబర్ నుంచి నేషనల్ హైవే మేము పన్నులు కట్టము, 1 జనవరి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టమని ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడు ఎవరైనా సరే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమాస్తుల కేసు ఉంది, ఒక 16 నెలలు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. బహుశా వైసీపీ వాళ్ళకు భయం ఉండొచ్చు, ఒకవైపు వివేక హత్య కేసు విచారణ కూడా జరుగుతోంది కాబట్టి. మరి తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు భయపడుతోంది? నేను నిప్పును, నా మీద ఒక్క మచ్చ కూడా లేదు, నేను ఒక్క అవినీతిని కూడా చేయలేదు, ఏదైనా ఉంటే నిరూపించండి అని చెప్పి సవాలు విసిరి బలగుద్ది చాలా ధీమాగా చెప్పే తెలుగుదేశం పార్టీ, ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటారు? ఇలా తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పై విచారణ జరుగుతుంది, దాంట్లో ఎన్ని తేలతాయో ఎన్ని తెలవో మన కోర్టు తెలుస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు ఉంటాయి. అమరావతిలో 150 కోట్ల స్కామ్ జరిగింది, పోలవరంలో స్కామ్ జరిగింది, స్వయాన ప్రధానమంత్రి చెప్పారు. ఆ ప్రధానమంత్రి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద విచారణ జరపట్లేదు మనకే తెలియదు, కానీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో తక్కని ఈయన పార్టీ నుంచి 4 MPలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఎన్నికల కంటే ముందరా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు, వీరందరూ నా చుట్టూ వలయం లాగా నిలబడాలి, నాకు అండగా నిలబడాలన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోగానే 4 MPలు బీజేపీలో పంపించారు. చంద్రశేఖర్ చెప్తున్నట్టుగా ఏదో బీజేపీ లోకల్ నాయకులు కాదు, రాష్ట్ర స్థాయి నాయకులు కాదు, అప్పటి వరకు ప్రధానిగా పనిచేసి ప్రధాని అభ్యర్థిగా ఉండి మరొక్కసారి ప్రధాని అవుతారనుకున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు మోదీ గారు చెప్పిన మాట, పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడేసుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయనే కామెంట్ చేశారు ప్రధాని హోదాలో. మరి దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు అంటే, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ నిజంగా పోలవరాన్ని ఏటీఎం కార్డులో వాడుకున్నారా, డబ్బులు తినేశారా లేదా అనేది పక్కన పెడితే, ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఆ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు, ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, మరి దాని మీద యాక్షన్స్ ఏవి అంటే, మరి జనాలకు కొన్ని అనుమానాలు కలుగుతాయి కదా. ఇప్పుడు కవితి గారి కేసులో ఏం జరిగింది అనేది మరి దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి విచారణ తర్వాత, అది కక్షపూరితమా లేదా అనేది కూడా తేలబోతోంది. రైట్, ఒక్క నిమిషం చింతారాజశేఖర్ గారు, మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో కీలకమైన పరిణామం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ మరి కాసేపట్లో ప్రశ్నించబోతోంది. సో దేనికైనా సిద్ధంగా ఉన్నాం,
కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కేసీఆర్ గారే నేను చాలా క్లియర్ గా చెప్పేశారు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అంటే విచారణకని పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికోసం భయపడేది లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ధర్మం మా వెంట ఉంది న్యాయం మా వెంట ఉంది ఖచ్చితంగా పోరాడతాం అని చెప్తున్నారు నాకు తెలిసి ఇప్పటికే కేటీఆర్ చేర్చుకొని ఉంటారు అలాగే హరీష్ రావు చేర్చుకొని ఉంటారు ఇంకా న్యాయ నిపుణులు చాలా మంది అక్కడికి చేర్చున్నారట ఈ బీజేపీ కక్షపూరితంగా ఇదంతా చేస్తోంది అని నిరసనలు తెలియజేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఢిల్లీలో సమాయత్తమవుతున్నాయి అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనలు వ్యక్తం చేయడానికి వాళ్ళందరూ సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ ఢిల్లీ నుంచి లైవ్లో మనకు వివరిస్తారు నేతాజీ ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఈడీ నుంచి నోటీసులు అందాయి కాబట్టి 1 అవర్ బిఫోరే అంటే ఉదయం 10 గంటలకల్లా ఈడీ కార్యాలయానికి చేరుకునేలాగా కవిత ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది తన న్యాయవాదితో కలిసి ఈడీ కార్యాలయానికి కవిత చేరుకోబోతున్నారు ఎందుకంటే న్యాయవాది సమక్షంలోనే విచారించాల్సిందిగా కవిత ఈడీ అధికారులను కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ తమ జేబు సంస్థలైన ఈడీ తోటి ఈ రకంగా నోటీసులు ఇప్పించింది వాళ్ళకి ఎప్పుడూ ఖాళీ లేదా 8వ తారీఖు ఎందుకు ఇప్పించాలన్నట్లుగా కవిత చెప్పింది అలానే ఆ నోటీసుల్లో కూడా వాళ్ళు ఏదైతే పేర్కొన్నారో దానికి రిప్లైగా కూడా కవిత ఒక లేఖ రాసింది మీరు ఒకవేళ నన్ను విచారించుకోవాలనుకుంటే మహిళను కాబట్టి నా ఇంటికి వచ్చి విచారించాలి లేదంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానైనా విచారించాలి అలా కాకుండా ఈడీ కార్యాలయానికే నన్ను పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ కూడా అనేక ప్రశ్నలను అందులో కవిత లేవనెత్తారు ఎందుకంటే గత కోర్టు తీర్పులు కూడా అవే చెప్తున్నాయి మహిళలు అయితే ఎవరైతే ఉంటే వాళ్ళకు అనుగుణంగానే విచారించాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర లేదంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించాల్సి ఉంటుంది అన్నట్టుగా కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి వాటిని ఉటంకిస్తూ ఇటు ఈడీకి కవిత లేఖ కూడా రాశారు అంటే ఇదంతా కూడా కేవలం కుట్రపూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఈడీ విచారిస్తుంది అన్నట్టుగా ఆవిడ చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరు అరెస్ట్ అయి ఉన్నారు అసలు ఈ మద్యం పాలసీ రూపకల్పన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది మనం అంతా చూస్తూనే ఉన్నాము మనీష్ సిసోడియాకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అటు ఈడీ కొన్ని కీలక అంశాలను వెల్లడించింది సౌత్ గ్రూప్కి అలానే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య 100 కోట్ల రూపాయల అవగాహన ఒప్పందం కుదిరింది అందులో నుంచి 31 కోట్ల రూపాయలను దినేష్ అరోరా అందుకున్నాడు ఇండో స్పిరిట్స్ నుంచి కవితకు 32.5%, మాగుంట్ల రాఘవ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు 32.5%, అలానే సమీర్ మహేంద్రకు 35% వాటా వచ్చింది. ఇదంతా కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే మనీష్ సిసోడియా ఉన్నారో ఆయన ద్వారా విజయ్ నాయర్ కవితకు చెప్పారు కవితకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ నిధులను సమకూర్చే విధంగా అవగాహన ఒప్పందం జరిగింది అన్నట్టుగా నిన్న సిసోడియాకి సంబంధించిన 58 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. అలానే 2021 మార్చి 19, 20వ తారీఖుల్లో కవిత విజయ్ నాయర్ని కలిసింది. ఆ విజయ్ నాయర్ అంతా కూడా మద్యం పాలసీకి సంబంధించి ఏ రకంగా ఉంటుంది ఏంటి అన్నది చెప్పారన్నట్లుగా ఇటు గోరంట్ల బుచ్చిబాబు ఎవరైతే ఆడిటర్ ఉన్నారో ఆడిటర్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఈడీ నిన్నటి రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. అలానే హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి నగదుని తరలించారు అన్నట్టుగా కూడా మెన్షన్ చేసింది. దీంతో పాటుగా మొత్తం 292 కోట్ల రూపాయలను లబ్ధి పొందారు. వీళ్ళంతా కూడా ఏదైతే హవాలా రూపంలో తరలించిన అమౌంట్ ఉందో దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో వినియోగించుకుంది అన్నట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లు అయితే ఈడీ మెన్షన్ చేసింది. ఇదంతా ఒక వైపు అయితే కవిత వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. అందులో నిందితులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళంతా కూడా నాకు ఫ్రెండ్స్, అభిషేక్ బోయినపల్లి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, వాళ్ళంతా కూడా నాకు మామూలుగా ఫ్రెండ్స్, దానికి వ్యాపారానికి ఏంటి సంబంధం అన్నట్టుగా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను గతంలో బీజేపీలోకి చేరాలి అని ఒత్తిడి చేశారు, నేను అందుకు ఒప్పుకోలేదు, ఈ నేపథ్యంలోనే నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా కవిత చెప్తున్న వెర్షన్ అయితే ఉంది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ చెప్పారు ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే చేస్తారేమో అంతకుమించి ఏం చేయగలరు న్యాయం ధర్మం అంతా కూడా మన వైపే ఉంది మనం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేద్దాం అన్నట్టుగా కూడా కేసీఆర్ చెప్పిన సిచువేషన్ అయితే మనం చూస్తున్నాం ఇక కవిత ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడికి ఢిల్లీకి వచ్చే ముందే సీఎం కేసీఆర్ తోటి కూడా ఫోన్ లో మాట్లాడారు ఈ సందర్భంగా కేసీఆర్ భరోసా కూడా ఇచ్చారు పార్టీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ తర్వాతనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కవిత వచ్చారు నిన్న జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె నిరసన దీక్ష కూడా చేపట్టారు ఈ రకంగా ఒకవైపు పార్టీ నుంచి కవితకు మద్దతు ఉంది నిన్న కేటీఆర్ కూడా చేరుకున్నారు ఆ వెంటనే హరీష్ రావు కూడా చేరుకున్నారు న్యాయ నిపుణులతో వాళ్ళంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ సెల్ టీం కూడా ఈ ఈడీ నోటీసుల పైన క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా ఇరికించే ప్రయత్నం ఈడీ చేస్తుంది అన్న దాని మీద వాళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా 1 అవర్ బిఫోరే వస్తారు వచ్చి తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగేలాగా ఉండాలని ఆవిడ ఈడీ అధికారులను కోరే అవకాశం అయితే ఉంది రైట్ అండి కేసీఆర్ కూడా నిన్న అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి నేతాజీ ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే కేసీఆర్ నోటి వెంట వచ్చింది అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి అంటే ప్రొసీడింగ్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సిసోడియాని ఇప్పటికే దర్యాప్తులో భాగంగా ఐ మీన్ విచారణలో భాగంగా అరెస్ట్ చేశారు సో బీఆర్ఎస్ నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి ఒకవేళ అరెస్ట్ చేస్తే కేసీఆర్ వ్యూహం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు హరీష్ రావు నాకు తెలుసు ఆయన కూడా చేరుకున్నారు కొంతమంది సీనియర్ లాయర్లు కూడా చేరుకున్నారట అంటే కవిత అరెస్ట్కి ఈడీ రంగం సిద్ధం చేసిందనే మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని అరెస్టు చేశారు అందులోనూ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్తో పాటు కొన్ని ఛార్జ్ షీట్లను కూడా అటు సిబిఐ ఇటు ఈడీ దాఖలు చేశారు అందులోనూ ప్రతి ఛార్జ్ షీట్లోనూ ప్రతి రిమాండ్ రిపోర్ట్లోనూ కవిత ప్రస్తావన అయితే తీసుకొచ్చారు ఈ దర్యాప్తు సంస్థలు ఏదైతే సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి ఈ ముడుపుల వ్యవహారం ఏ రకంగా జరిగింది ఎవరి నుంచి ఎక్కడికి చేతులు మారాయి అన్నది కూడా కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ని అయితే దర్యాప్తు సంస్థలు సేకరించాయి వీళ్ళు ఏ యాప్లో మాట్లాడారు మద్యం పాలసీకి సంబంధించి విజయ్ నాయర్ కవితకి పూర్తిగా ముందుగానే వివరించినట్లుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే మద్యం పాలసీ అధికారికంగా విడుదల అవ్వడానికి 2 రోజుల ముందే ఇటు విజయ్ నాయర్కి బుచ్చిబాబుకి వచ్చినట్లుగా తెలుస్తుంది బుచ్చిబాబు ఇదంతా కూడా కవితకి చెప్పినట్లుగా ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొంది మరి ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే 11 గంటలకు నాకు ఎలాంటి 11 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమవుతుంది నాకు తెలుసు కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు అక్కడికి వచ్చారు కదా ఢిల్లీ చేరుకున్నారు కదా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి చేరుకున్నారు ప్రస్తుతం వాళ్ళైతే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఎందుకంటే ఈ ఈడీ నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద వాళ్ళు చర్చిస్తున్నారు దీంట్లో మనకి ఏమైనా అవకాశం ఉంటుందా ఈరోజు ఇలా ప్రశ్నించి వెంటనే అరెస్ట్ అన్నది చేస్తారా లేదంటే 2 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేస్తారా ఏ రకంగా ఉంటుంది అసలు ఈడీ ఏ విధంగా ఈ విచారణలో ముందుకు వెళ్తుంది అన్నది న్యాయ నిపుణులతో వాళ్ళైతే సంప్రదిస్తున్నారు ఈడీ మాత్రం మరి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించి అనంతరం అరెస్ట్ని ప్రకటిస్తుందా లేదంటే రేపు మళ్ళీ విచారణకు పిలిచి రేపు కూడా విచారించి అంటే ఇప్పుడు కవిత ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుందా లేదా అన్నది కూడా చూడాలి ఈడీ మాత్రం ప్రశ్నావళిని ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈడీ అడిగే ప్రశ్నలకు కవిత అలానే అరుణ్ రామచంద్ర పిల్లై మనీష్ సిసోడియా ఈ ముగ్గురిని కూర్చోబెట్టుకుని చర్చ విచారించాలన్నట్లుగా ఈడీ ఒక ప్రణాళికను ఒక ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది మరి ముగ్గురిని కలిపి విచారిస్తారా ముగ్గురిని వేరువేరుగా విడివిడిగా విచారిస్తారా ముగ్గురికి ఒకే ప్రశ్నను సంధిస్తారా ముగ్గురు ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం చెప్తారా లేదా అన్నది చూడాలి రైట్ నేతాజీ మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం అది పరిస్థితి కవిత 11 గంటలకు ఈడీ ఆఫీస్కి చేరుకుంటారు 11 గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది సో విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఒకవేళ సాయంత్రం వరకు విచారణ చేసి పంపేస్తారా రేపు పిలుస్తారా లేదంటే ఇవాళే అరెస్ట్ చూపిస్తారా ఏదైనా జరగవచ్చు సో బీఆర్ఎస్ పార్టీ అయితే పార్టీ తరపున అన్ని రకాలుగా న్యాయ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా చాలా క్లియర్గా చెప్పేశారు ఇటువంటి కక్షపూరిత విధానాలను
ఎదుర్కొంటాం భయపడేది లేదు న్యాయ పోరాటం చేస్తాం ఈ బీజేపీని ఇంటికి పంపించేసే ప్రయత్నం చేస్తాం ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు సరెండర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు సరెండర్ అయ్యే అవకాశం లేదు దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటాము అని చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి వేణుగోపాల్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ గారు ఇది కక్షపూరితమా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీకు ఇక్కడ కక్షపూరితమే 100% కక్షపూరితమే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలను మనం గనక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు శారదా కుంభకోణం అని చెప్పేసి గొంతులు దించుకొని అరిసినటువంటి బీజేపీ వాళ్ళు ఆయన బీజేపీ లో చేరగానే మూర్తిగా వాషింగ్ పౌడర్ నిర్మాయకు ఆ తర్వాత మమతా బెనర్జీ గారికి అత్యంత సన్నిహితుడుగా రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సుధేందు అధికారి అనేటటువంటి ఆయన నారదా స్టింగ్ ఆపరేషన్ అనేటటువంటి కేసులో ప్రతి బీజేపీ నాయకుడు గొంతులు దించుకుని అరిసింది స్వరపేటికలు వలిగి రేంజ్ లో అరిసింది ఆయన కేసులో ఉండడం వీళ్ళిద్దరి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ అయింది కేసు నెంబర్లు కూడా ఉన్నాయి దాని డీటెయిల్స్ కూడా ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి తీస్తే వచ్చినాయి మన సుజనా చౌదరి గారు కానివ్వండి సీఎం రమేష్ కానివ్వండి వీళ్ళందరి మీద కూడా కేసులు ఈడీలో ఉన్నాయి సిబిఐ తరఫున కూడా రెండు దర్యాప్తు సంస్థల్లో కేసులు ఉన్నాయి బీజేపీలో చేరంగానే వాషింగ్ పౌడర్ నిర్మా ఎట్లయిపోయింది ఆ కేసులకు సంబంధించిన అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పునీతులు అయిపోతారా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే అదే ఆ మ్యాజిక్ కి అర్థం కావట్లేదు మోడీ మార్క్ మ్యాజిక్ ఏందనేది మాకు ఇప్పటికి అర్థం కానటువంటి అంశం తర్వాత రెండవది ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశానికి వస్తే స్టార్టింగ్ లిక్కర్ స్కామ్ అనేది ఏ సిబిఐ ఆఫీసర్ చెప్పలేదు ఈడీ ఆఫీసర్ కూడా చెప్పలేదు లిక్కర్ స్కామ్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాడు ఆ లిక్కర్ పాలసీని ఫస్ట్ ఆమోదించాడు ఆమోదించినటువంటి పాలసీ 9 నెలలు కూడా కంటిన్యూ కాలేదు ఆమోదించినప్పుడు తెలియలేదు ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ గారు తర్వాత ఆమోదించిన తర్వాత దాన్ని మళ్ళా సిబిఐకి పంపించాడు రద్దు చేసి అంటే బీజేపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అన్నమాట దీంట్లో ఏమీ లేదు కానీ దీని ద్వారా ఎక్కువ బదనామయ్యే లిక్కర్ అనే వర్డ్ వల్ల ఎక్కువ బదనామయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నామని బీజేపీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఇన్స్ట్రక్షన్స్ రాగానే దాని యాక్చువల్ గా దాని టోటల్ ఇయర్లీ బడ్జెటే 4500 కోట్లు ఉంటుంది దాంట్లో 12% కమిషన్ తీసుకున్నా 420 కోట్లు ఉంటుంది అసలు ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పర్వేష్ వర్మ అనేటటువంటి ఒక ఎంపీ మాజీ ఎమ్మెల్యే మజేందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ కంటే ఈడీ కంటే ముందే వీళ్ళే ఉన్నతాధికారులుగా అపాయింట్ అయినట్టు సిబిఐకి ఈడీకి వీళ్ళే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయినట్టుగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు 20,000 కోట్ల స్కామ్ జరిగింది దాంట్లో కవిత ఉన్నది అని చెప్పారు 8 నెలల నుంచి ఏ ఆధారం అన్నా ఉండింటే ఖచ్చితంగా వీళ్ళు వదిలిపెట్టేటోళ్ళు అంటే బీజేపీ ఏ ఆధారం లేకపోతేనే ఆరోపణలు చేసి ఇంత వేధిస్తా ఉన్నారు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి మా నాయకురాలిని అందులోకి లాగి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడు విజయ్ మాల్యా నా ఫ్రెండ్ అని చెప్పి మా నరేంద్ర మోదీ గారు మాట్లాడలేదా విజయ్ మాల్యాని పక్కన కూర్చోబెట్టుకుని మీటింగ్లలో కూర్చోలేదా అయితే ఆయన ఫ్రెండ్ అయినంత మాత్రాన విజయ్ మాల్యా చేసినటువంటి స్కామ్ కి నరేంద్ర మోదీ గారికి సంబంధం ఉందని మేము ఆరోపిస్తాం మా చేతిలో దర్యాప్తు సంస్థలు కేంద్ర స్థాయిలో లేవు కాబట్టి మేము విచారణ చేస్తలేము లేకుంటే నరేంద్ర మోదీ గారి మీద కూడా విచారణ చేయొచ్చు ఇలాంటి అంశాలు తీసుకొని ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇన్వాల్వ్ చేసేసి ఇబ్బంది పెట్టాలని ఎవరు చెప్పారు వీళ్ళకి ఇంకొకటి అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి యొక్క స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని ఎవరి మీద కూడా నిందలు చేయొద్దు అని చట్టం చెప్తా ఉన్నాను అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ అథెంటికేటెడ్ ప్రూఫ్ కానే కాదని చెప్తా ఉంది చట్టం ఆయన అనుకున్నట్టే నిన్న అరుణ్ రామచంద్ర పిల్లై తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకున్నాడు కదా అంటే ఆయనకు ఒత్తిడి చేసి చెప్పించినట్టే కదా ఆయనను ఒత్తిడి చేసి అధికారులు చెప్పించినట్టే అర్థం వస్తుంది కదా ఇక్కడ ముందు ముందు అన్ని విషయాలు తేలుతాయి ఇక్కడ ముఖ్యమైన అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో 20,000 కోట్ల స్కామ్ అంటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమో 30,000 కోట్ల స్కామ్ అంటారు బండి సంజయ్ గారు ఏకంగా 100,000 కోట్ల స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు అసలు దాని వర్తే తెలియదు దాని వాల్యూవే తెలియదు బీజేపీ నాయకులందరూ సిబిఐకి అధికారులుగా అపాయింట్ అయిపోయి మాట్లాడుతారు సిబిఐ అండర్ లో ఉన్న కేసు గురించి ఈడీ అండర్ లో ఉన్న కేసు గురించి వీళ్ళే అధికారులు అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు దేశంలో ఏం జరుగుతా ఉంది అంటే వీళ్ళని గట్టిగా ప్రశ్నించినటువంటి పార్టీలని వేధింపులు జరుగుతా ఉంది ఇప్పటి వరకు 5422 ఈడీ కేసులు ఫైల్ చేస్తే అందులో కన్విక్షన్ అయింది 23 మాత్రమే కన్విక్షన్ మిగిలినవి ప్రలోభాల కోసం వాడినాయి విచారణలో ఉన్నాయా లేకపోతే కొట్టేశారా అవి ప్రలోభాల కోసం వాడినాయి దేనిది కూడా మీకు డేటా రాదు నో డేటా ఫౌండ్ నో డేటా అవైలబుల్ ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ ఏ కేసు గురించి కూడా ఆర్టీఐ అప్లికేషన్ వేయండి మీకు నో డేటా
డేటా రాదు ఈడీకి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ ఇంత ఇంత తక్కువ కన్విక్షన్ రేట్ ఉంటే ప్రపంచం ముందు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి కాదా? దేశంలో పేరు మోసిన దర్యాప్తు సంస్థల పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంతగా మిస్యూజ్ చేస్తా ఉంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మరి రకరకాలుగా చెప్తున్నారు వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పి, మరి ఇంతకు మించిన ఆరోపణలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు చెప్పారు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహల్ చోక్సీ, వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలున్నాయి, సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి విషయంలో ఎటువంటి విచారణ లేదు, వాళ్లను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నమూ లేదు. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా. ముంద్రా పోర్ట్ లో డ్రగ్స్ దొరికాయని, లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ ఆయన ప్రమేయం ఉందా లేదా అని పక్కన పెడితే కనీసం విచారణ చేయాలి కదా. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు అందులోనూ మోదీ ఫ్రెండ్ అని చెప్తారు కదా అదానీని. అవును, ఇప్పుడు చిన్న విషయం అండి, డబ్బు ప్రజాధనం ఏది నష్టపోయినా ప్రభుత్వానికి చాలా ముఖ్యం అని చెప్పి గొంతులు చించుకుంటున్నటువంటి బీజేపీ నాయకులకి ఒక చిన్న మాట అడుగుతా నేను. లిక్కర్ స్కామ్ కి టోటల్ బడ్జెట్ దాంట్లో కమిషన్ కానివ్వండి, కిక్ బ్యాక్ ద్వారా వచ్చే ఆదాయం కానివ్వండి, మొత్తం లెక్కేసుకున్న సంవత్సరానికి 200-300 కోట్లు. దీనికి సంబంధించిన దాన్ని ఇంత పెద్ద ట్విస్ట్ చేసి దేశంలో మీడియా ఏ మీడియా ఛానల్ లో చూసినా ఇదే చర్చ అయ్యే విధంగా డైరెక్షన్ ఇచ్చి మరి మోడియా మొత్తం మేనేజ్ చేసి మీడియా మొత్తం మోడియా లాగా మార్చారు దేశం. ఈడీ సమన్లు కాదు, మోడీ సమన్లు అన్నారు కదా కేటీఆర్. ఎస్, 100%. అయితే ఇక్కడ గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్ లో దొరికినటువంటి డ్రగ్స్ 21,000 కోట్లకు సంబంధించినటువంటి వర్త్, అది పెద్ద సమస్యనా ఇది పెద్ద సమస్య? అదానీ పోర్ట్ అదానికి సంబంధించినటువంటి షేర్లు లక్షల కోట్లు పతనమై మన ఎస్బీఐకి సంబంధించినటువంటి ప్రజాధనము, ఎల్ఐసికి సంబంధించినటువంటి ప్రజాధనము ఆవిరైపోతా ఉంటే అది పెద్ద సమస్యనా ఇది పెద్ద సమస్యనా? వీళ్లకు రాజకీయంగా బెనిఫిట్ పొందడమే పెద్ద ఎజెండా, అదే వీళ్ళ టార్గెట్. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. చిన్న ఉదాహరణ, కర్ణాటకలో ఒకసారి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు ఒక వీడియో పెట్టి బీహార్ వలస కూలీలను కొట్టి చంపారని ఒక వీడియో పెట్టి, ఆ వీడియో అబద్ధం అని తెలుసు, దాని వల్ల ప్రజల్లో విద్వేషాలు చెలరేగుతాయని తెలుసు, దాన్ని అఫీషియల్ బీజేపీ అకౌంట్స్ ఎన్నో అకౌంట్స్ నుంచి షేర్ చేశారు. తర్వాత అవాస్తవం అని తెలిస్తే సైలెంట్ అయిపోయారు, దాని మీద ఏ విచారణ లేదు, ఆయన మీద ఏ కేసు ఫైల్ కాదు. కానీ రాజ్దీప్ సర్దేశాయ్ అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఢిల్లీలో రైతుకి ఒక పోలీస్ వెహికల్ తగిలి చనిపోయింది అని ఒక వీడియో పెట్టారు. తర్వాత అది అవాస్తవం అని తెలిస్తే విత్ ఇన్ మినిట్స్, నెక్స్ట్ మినిటే దాని సవరణకు సంబంధించి ఇంకో ట్వీట్ పెట్టిండు, నేను తప్పు ట్వీట్ పోస్ట్ చేశాను, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని ఆయనే ట్వీట్ పెట్టాడు. అయినా సరే ఆయన మీద దేశద్రోహం కేసు ఫైల్ చేశారు. ఒక సీనియర్ జర్నలిస్ట్, దేశంలో ఉన్న ఎంతో మంది జర్నలిస్ట్లకు ఇన్స్పిరేషన్ రాజీవ్ సర్దేశాయ్ గారు, ఆయన మీద దేశద్రోహం కేసు పెడతారు. ఇదే కర్ణాటకలో 40% కమిషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, డబ్బు కట్టలతో సహా దొరికినటువంటి విరూపాక్షప్ప ఎమ్మెల్యే కొడుకు, తర్వాత ఒక మినిస్టర్ ఈశ్వరప్ప అనేటటువంటి మినిస్టర్ పేరు రాసి ఒక కాంట్రాక్టర్ హోటల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈయనకు 40% కమిషన్ ఇవ్వలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకొని లెటర్లో ఆయన పేరు రాసింది మినిస్టర్ పేరు. అయినా సరే ఇటువంటి ఇన్ని అంశాలు ఆధారాలతో దొరికినా సరే కర్ణాటకలోకి ఈడీ ఎంటర్ కాదు, సిబిఐ ఎంటర్ కాదు. ఈ మధ్య కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి, మేము బీజేపీలో ఉన్నాం, ఈడీ కాదు, ఏది కూడా మమ్మల్ని ఏమి చేయలేదు. మహారాష్ట్ర ఎంపీ చెప్తున్నాడు, అదే ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను, తోట చంద్రశేఖర్ గారు కూడా అది కోడ్ చేశారు మీటింగ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంపీ ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి చంద్రశేఖర్ గారు కూడా చెప్పడం. అంటే వాళ్ళకి మహారాష్ట్ర కాదు కర్ణాటక కాదు, సిబిఐ ఈడీ అనేది మహారాష్ట్రకి కర్ణాటకకి ఎందుకు ఎంటర్ అవ్వట్టు, ఒక తెలంగాణకు మాత్రం ఎందుకు ఎంటర్ అవుతుంది, పశ్చిమ బెంగాల్ కి మాత్రమే ఎందుకు పోయింది? ఒకసారి మనం ఆలోచించినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నామరూపాలు లేకుండా చేసిన వీళ్ళని ఆ పార్టీని గెలవకుండా చేసి పడేసారు, ఆ అక్కసు వ్యక్తం పెట్టుకున్నారు. తర్వాత పంజాబ్ లో కూడా ఎంటర్ అయ్యి పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు. వీళ్ళు క్యాపిటల్ గా భావించే గుజరాత్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయింది. ఇది డైజెస్ట్ కాక మళ్ళీ సౌత్ నుంచి కేసీఆర్ గారు మంచిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంత ధీటైన ప్రశ్నలు ఇస్తున్నటువంటి నాయకులు ఎవరు లేరు దేశవ్యాప్తంగా. కేసీఆర్ గారు ముక్తఖండంతో వ్యతిరేకించిన విధంగా ఈ పాలసీస్ ని బీజేపీ చేస్తున్నటువంటి ఆగత్యాలను మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నాయకుడు, ఇంత ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులు లేడు. సో ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రధాన టార్గెట్ చేస్తా ఉన్నారు. మెయిన్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రెండు ద్వారా వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందని తెలుసు వాళ్ళకి, కాబట్టి రాజకీయంగా వాళ్ళ మనుగడ పెంచుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సరెండర్ అయిపోతారు అనుకుంటున్నారా? సరెండర్ అయిపోయి
బీజేపీని విమర్శించడం మానేస్తారు, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అడ్డుపడకుండా ఉంటారు అనే కాదు, వాటెవర్ వాళ్ళ టార్గెట్ సరెండర్ కావడం కాదండి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, మనం మాయావతి గారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ముందు నోట్ల రద్దు చేసి మాయావతి గారికి సంబంధించినటువంటి 547 కోట్లని సీజ్ చేసి, సీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ మంత్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాయావతి గారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, మా పార్టీ ఫండ్ అఫీషియల్ గా ఇక్కడిక్కడ నుంచి ఇంత వచ్చింది అని చెప్పి దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసి కన్విన్సింగ్ ఆధారాలన్నీ ఇస్తే ఆ డబ్బుని రిలీజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చి సీన్ కట్ చేస్తే ఆ గ్యాప్ లోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయినాయి. మాయావతి గారు చిత్తుగా ఓడిపోయినారు, ఆమెకి పార్టీ మెటీరియల్ సమకూర్చుకునేటటువంటి ఆర్థిక స్తోమత కూడా లేకుండా చేసి రాజకీయంగా దెబ్బకొట్టి మళ్ళీ సీన్ కట్ చేస్తే మా ఏ తప్పు చేయలేదు, ఆ డబ్బు లీగల్. అంటే వీళ్ళకి ఏంటంటే, ఎన్నికలు గడిచే లోపు ఒక కన్ఫ్యూజన్ లో అక్కడ ఉన్నటువంటి నాయకులకు మానసికంగా దెబ్బతీయాలి, మానసికంగా కృంగిపోవాలి, ఎన్నికల్లో వాళ్ళు షార్ప్ గా పనిచేయకూడదు, ఆ గ్యాప్ లో వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలి, ఇది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు మాయావతి గారి విషయంలో జరిగిందండి, ఆమె క్లీన్ చిట్ ఇచ్చారు, ఆమె డబ్బు ఆమెకు తిరిగి ఇచ్చారు, కానీ సీన్ కట్ చేస్తే పాపం ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు కదా. ఇట్లాంటిదే ఇప్పుడు కూడా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబం లేకపోతే అవినీతి కుటుంబము లేకపోతే స్కామ్లు చేశారు ఈ టైప్ ఆఫ్ ఒక బురద జల్లే ప్రయత్నంగానే చూడాలా. అంతే, ఎన్నికల తర్వాత క్లీన్ చిట్ వస్తుంది, ఎన్నికలకు ముందు బురద జల్లేసి ఆ గ్యాప్ లో వాళ్ళు రాజకీయంగా బెనిఫిట్ పొందాలని ట్రై చేస్తారు. తెలంగాణ సమాజం నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, అంతే కదా, ఒక ఉద్యమం ద్వారా ఆయన కలలు గన్న తెలంగాణను సాధించుకున్న వ్యక్తి, ఒకనొక టైంలో ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన వ్యక్తి, ఒక నాయకుడు. అలాంటి నాయకుడి మీద, అటువంటి నాయకుడి కుటుంబం మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం నమ్మే అవకాశం ఎంతవరకు ఉంది? 1000% నమ్మదండి తెలంగాణ సమాజం, 1000%. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్ల రాష్ట్రానికి ఏం ఒరగలేదని చెప్పి ప్రజల్లో అర్థమైంది. తర్వాత దేశ సంపద మొత్తం అదాని చేతిలో పెడుతున్నారు అనేది ఒకటి, రెండో విషయం అర్థమైంది. తర్వాత హైదరాబాద్ కు రావాల్సిన అన్యాయంగా ఎన్నిసార్లు గుజరాత్ కు తీసుకుపోయారో అర్థమైంది. తర్వాత వరద సాయం, హైదరాబాద్ కి 3 సార్లు వరదలు వస్తే ఒక్కసారి కూడా చేయకుండా గుజరాత్ కి మాత్రం ఆల్ ఆఫ్ సడన్ ట్వీట్ లాగా వరద సాయాలు చేసినటువంటి ప్రధానమంత్రిని కూడా తెలంగాణ ప్రజలు చూసారు. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగినాం కాబట్టి వీళ్ళకి అసలు ఎటువంటి అవకాశం తెలంగాణలో లేదని అర్థమవుతా ఉంది. తెలంగాణ 103 స్థానాల్లో గతంలో డిపాజిట్లు కోల్పోయారండి ఈ పార్టీ. తర్వాత ఒక మంచి పేరున్న సింపతి కలిగినటువంటి నాయకులు ఇలా పార్టీలోకి వస్తే తప్ప కనీసం గెలవలేని పరిస్థితి. వీళ్ళకు పక్క పార్టీ నుంచి పారాచూట్ బ్యాచ్ తీసుకొచ్చుకుంటే తప్ప ఎన్నికల్లో మినిమం వాళ్ళ బల ప్రదర్శన చేయలేనటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ఒకనొక టైంలో కవిత బీజేపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరిగిందా? జరిగింది కదా. ఇప్పుడు కవిత ప్రపోజల్ పెట్టారని కొంతమంది బీజేపీ నాయకులు అన్నారు, అంతే కదా. కొంతమంది బీజేపీ నాయకులు ఏమన్నారంటే కవితే అడిగారు బీజేపీలోకి వచ్చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడేమో అంటే అప్పట్లో చాలా పెద్ద రచ్చ ఇది కదా ఈ ఇష్యూ, చాలా పెద్ద ఇది. ఎందుకండి, కవిత గారి గురించి కాదు, అందరు నాయకులు కూడా బీజేపీలో ఉన్నటువంటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న నాయకులు అందరు ఏమన్నారు, తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండే పుడతారట, తెలంగాణలో సిగ్గు లేకుండా ఏకనాథ్ షిండే తెలంగాణలో పుడతారట. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి విధానాన్ని కాదని బ్యాక్ డోర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట, బ్యాక్ డోర్ లో ప్రభుత్వాన్ని కూలగొడతారన్నమాట. ఇలా దర్యాప్తు సంస్థలని దానికే వాడుతూ ఉన్నారు కదా. మనం చూస్తున్నాం కదా, ఇందాక కన్విక్షన్ రేట్ చెప్పాను, ఇంత ఘోరమైన కన్విక్షన్ రేట్ ఉంటే ప్రపంచం ముందు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం తలెక్కడ పెట్టుకోవాలి? వాట్ ఇస్ దిస్? కాంగ్రెస్ మీద ఎన్ని కూతలు కూసిరు 2014లో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ మీద మాట్లాడినటువంటి మాటలు, టెలికాం కుంభకోణం, 2G స్కామ్, తర్వాత బొగ్గు కుంభకోణం, హవాలా కుంభకోణం, ఇవే కదా వీరన్ని మాట్లాడినటువంటి మాటలు, ఇవే కదా. ఒక్క దాని మీద నన్ను నిరూపించిరా, 9 సంవత్సరాలు అవుతుంది, ఒక్క స్కామ్ మీద నన్ను ఆధారాలు బయట పెట్టిరా, నిరూపించిరా, రాజకీయంగా బెనిఫిట్ పొందిరు తప్ప ఎక్క దాని మీద కూడా చిత్తశుద్ధితో నిరూపించి జైలుకి పంపించిరా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే బట్టగాల్చి మీద వేసేయాలన్నమాట. బీజేపీ అంటే బురద జల్లే పార్టీ, కొత్తగా వచ్చింది పేరు వాళ్ళకి. కొత్త పేరు పెట్టారా మీరు? ఎస్, రైట్ అండి. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిన్న చాలా అంశాల మీద చర్చించారు. కవితకు ఈడీ నోటీసుల మీద కూడా స్పందించారు. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు, మా సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తాం, హ్యాట్రిక్ కొడతాం. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాం, ముఖ్యంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తా చాటుతాం అని చెప్పిన పరిస్థితి. ఆ కార్యక్రమానికి, ఆ విస్తృత స్థాయి సమావేశానికి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారు కూడా వెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా బిఆర్ఎస్ పార్టీని విస్తరించే వ్యూహంలో కేసీఆర్ చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఆయన వ్యూహం ఆయనకు ఉందట. ఎందుకంటే ఆయన ఏ స్టెప్ వేసినా దానిలో ఒక వ్యూహం ఉంటుంది, సక్సెస్ కూడా ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఏపీలో పర్యటించారు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్తో మాట్లాడిన తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఇవాళ పరిసర ప్రాంతాల్లో కొన్ని చేరికలు ఉండబోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోకి ముందు అవహేళన చేసి తక్కువగా మాట్లాడిన చాలామందిని చూసాం. ఆ టైంలో సంక్రాంతి సందర్భంగా ఏ రకంగా అక్కడ పోస్టర్లు వెలిసాయి, ఫ్లెక్సీలు వెలిసాయి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఏ రకంగా ఏపీ బీఆర్ఎస్లోకి చేరికలు ఏ రకంగా అంటే బీజేపీని నమ్మని వాళ్ళు, వైసీపీ టీడీపీల పాలన చూసి విస్తుపోయిన వాళ్ళు, లేకపోతే మిగిలిన పార్టీలను పెద్దగా నమ్మలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా తయారైన పరిస్థితి. సో ఇవాళ రెండవసారి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. ఆ పర్యటన వివరాలు, అలాగే ఎవరెవరు చేరే అవకాశాలు ఉంటాయి, అలాగే ఆయన వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చందు జనార్దన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చందు జనార్దన్, గుడ్ మార్నింగ్ శంకర్. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ఇంకా రాజశేఖర్, అదేవిధంగా వేణుగోపాల్ గారు, కృష్ణారాజు గారికి గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు. ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిందో అందులో అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు బీజేపీ నిరంకుశ ధోరణితో చేసే అరెస్టులు, ఈడీ గానీ సిబిఐ గానీ జరిపే దాడుల పట్ల అధినేత కేసీఆర్ ఖండించడం జరిగింది. అదే సమావేశంలో పాల్గొన్న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా దీని మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధమవటం, అదేవిధంగా బీఆర్ఎస్ ని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసే విధంగా ముందుకు పోవటం, గతంలో ఆయన ఒకసారి రాష్ట్రాన్ని పర్యటించిన సందర్భంలో చేరికలు విడుగా కొనసాగటం, నిన్న కూడా తోట చంద్రశేఖర్ గారు ఏపీకి విచ్చేసిన సందర్భంగా రాత్రి అయిన సందర్భంలో కూడా దాదాపు 10:30 కూడా దాదాపుగా వివిధ జిల్లాల నుంచి ఒంగోలు, నూజివీడు, ఇతర ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, ఉమ్మడి ఒంగోలు జిల్లా నుంచి ఇంకో జిల్లా నుంచి దాదాపుగా 5-6 జిల్లాల నుంచి వచ్చి రాత్రి 11 సమయంలో పార్టీలో చేరికలు కొనసాగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఎమ్మెల్సీ పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల, ఈడీ అవలంబిస్తున్న విధానం పట్ల ఈడీ విచారణ నేపథ్యంలో ఆయన దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దాని మీద ఇప్పటికే ఆంధ్రాలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని ప్రతిష్టతో ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో మేధావులు, అదేవిధంగా వివిధ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న నాయకులు, ప్రధానంగా సామాజిక కోణంలో వివిధ వర్గాల కోసం కృషి చేస్తున్న చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ వైపు, ఆయన తోట చంద్రశేఖర్ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. నిన్న రాత్రి దాదాపు 11 సమయంలో ఎంఆర్పిఎస్ ముఖ్య నేతలు కూడా తోట చంద్రశేఖర్ గారితో చర్చించటం ఆవశ్యకత, బీఆర్ఎస్ ఆవశ్యకత, అదేవిధంగా రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా మాదిగల పట్ల కొనసాగుతున్న వైఖరిని అధినేత తోట చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లటం, ఆ వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఆ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో తోట చంద్రశేఖర్ గారి నాయకత్వం పట్ల వాళ్ళు చాలా ప్రాధాన్యత చూపిస్తూ వివిధ పార్టీల్లో తమ వర్గానికి అన్యాయం జరుగుతుందని, అది బీఆర్ఎస్ లో పూడ్చి తమ వర్గానికి నాయకత్వ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు రవి. ఇదే పరిస్థితుల్లో దేశంలో గాని వివిధ రాష్ట్రాల్లో గాని బీజేపీ అనుసరిస్తున్న విధానం అణిచివేత ధోరణి, అదేవిధంగా బీజేపీలో చేరిక కోసం మాత్రమే సిబిఐ గాని ఈడీ గాని అధినాయకత్వాన్ని అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ చేరికలతో ముందుకు పోతుందనే అభిప్రాయం ప్రధానంగా చాలా చోట్ల ఉత్పన్నమవుతుంది. తోట చంద్రశేఖర్ గారు ఈ రోజు అవసరమైతే కవిత గారి ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు. అక్కడ జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ ధర్నా కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా ఏపీలో ఉన్న కార్యాచరణ కార్యక్రమాలు చూసుకుంటూ అవసరమైతే ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన కూడా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో
కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు ప్రధానమైన ముఖ్య నేతలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ కమిటీ నుంచి ఇక్కడ కార్యాచరణ వెంటనే పూర్తి చేసినట్టయితే ఆ వైపు కూడా ఆలోచిస్తున్నారు. సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఏపీలో పర్యటిస్తున్నారు తోట చంద్రశేఖర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా చాలామంది నాయకులు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు తోట చంద్రశేఖర్ గారి సమక్షంలో. ఇవాళ ఈ బీజేపీ కక్షపూరిత విధానాలకు, ఎందుకంటే కవిత ఈడీ ముందు మరి కాసేపట్లో హాజరవబోతున్నారు కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే నిరసనలకు కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనలు చేయడానికి బీజేపీ కక్షపూరిత విధానాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతోన్న పరిస్థితి. కృష్ణరాజ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణరాజ్ గారు నమస్కారం. సార్, మన దేశంలోనే వ్యవస్థలకి, మన దేశానికే మంచి పేరు ఉంది సార్. భారతదేశం అంటే మిగిలిన దేశాల చాలా దేశాలు చాలా ఆదర్శంగా తీసుకుంటాయి మన వ్యవస్థలు, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి ఇవన్నీ కూడా. మంది ప్రజాస్వామ్య దేశం, బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని 75 ఏళ్ల క్రితం మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి మొన్నే ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీసు మీద జెండా కూడా రెపరెపలాడింది కదా సార్. మా మేరా భారత్ మహాన్ అని చెప్పి మన దేశం గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాం. అలాంటివి చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి రోమాలు కూడా ఇలా నిక్కబొడుస్తూ ఉంటాయి మనకి ఆ స్పీచ్లు అవన్నీ విన్నప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఎందుకో అనిపిస్తూ ఉంటుంది సార్, నాకు కూడా ఒక పౌరుడిగా, మన వ్యవస్థలు ఉన్నాయి, సిబిఐ, ఈడీ, ఐటీ, ఇంకా చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా సార్. ఈ వ్యవస్థల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ఆ వ్యవస్థల పరువును బజారు కీడుస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా గతం నుంచి ఉంది సార్. ఇందిరాగాంధీ హయాం నుంచి ఉంది, తర్వాత కాంగ్రెస్ పాలనలో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఈ 9 ఏళ్ల కాలంలో. కరెక్ట్ అని అంటారా? నేను చెప్పింది ఇది వాస్తవమేనా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలు మనం మాట్లాడేటప్పటికి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే మరొక దర్యాప్తు సంస్థ కావచ్చు, వీటికి సంబంధించిన ఉన్నతాధికారులను నియమించే విషయంలో రాజకీయ నాయకులు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం ఉంటుంది. ఈ రాజకీయ నాయకుల్లో 90% మంది కోటీశ్వరులే. వీరిలో దాదాపు అంటే ప్రజాప్రతినిధులు చెప్పేది అది, ఎవరైతే ఎన్నికవుతున్నారో వారిలో 190% మంది కోటీశ్వరులే. వీరిలో 35% మంది మీద అనేకానేక కేసులు ఉన్నాయి. ఇది ఎటువంటి కేసులు ఉన్నాయి? రేపు కేసులు కూడా ఉన్నాయి, డెకాయిట్ కేసులు ఉన్నాయి, హత్యలు ఇలాగా చాలా తీవ్రమైన కేసులు కూడా ఈ రాజకీయ ప్రజాప్రతినిధుల మీద ఉన్నాయి. వీరేం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారినే ముఖ్యమైన విభాగాల్లో తమ ఏజెంట్లుగానో బంట్లుగానో నియమించుకుంటున్నారు. దీనికి ఏ ప్రభుత్వం కాదు మినహాయింపు కాదు, ఏ వ్యవస్థ మినహాయింపు కాదు. తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు అండి, అందరూ ఒకే కార్డు కడతారు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ మధ్యన విమర్శ వచ్చినాయి, ఇది ఓటు కొంతమంది ఎమ్మెల్యేలు కొంటున్నారని చెప్పి విషయంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు, ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి బీజేపీ విమర్శించారు. అది ఒక అంశం. అయితే రెండవ దానికి వచ్చేప్పటికీ మీకు కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయండి. మోడీజీ భారత్కే అత్యంత లోక్ప్రియ నేత, మోడీజీ భారత్కే అత్యంత లోక్ప్రియ నేత. రెండోది, మోడీ నాకు మంచి మిత్రుడు 2018 జూన్లో. మూడో అంశం, మూడవ మాటకు వచ్చేటప్పటికి మోడీ 100% అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ఈ మాటలంది ఎవరండి? ఎవరన్నా కేసీఆర్ గారు అన్నారా? అదే ఎందుకు అన్నారో వేణుగోపాల్ గారు చెప్తారు, మీరు చెప్పండి. చెప్పండి కేసీఆర్ గారు ఏమంటారంటే, మోడీ గారు ఏమంటారంటే, మన భారతదేశంలోని అత్యంత రాజకీయ విజ్ఞత కలిగిన నాయకుల్లో కేసీఆర్ ఒకరు అని మోడీ గారు కూగుడతారు అన్నమాట. అంటే వీరిద్దరికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా ఉన్నంత వరకు, ఒకరి ప్రయోజనాలను ఒకరు ఇబ్బంది పెట్టుకున్నంత వరకు ఇద్దరు కూడా ఒకరిని కూడుకున్నారండి. ఎక్కడ స్టార్ట్ అయింది భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కి గొడవ అంటే, మీకు 2018 ఎన్నికల వరకు కూడా లేదండి. 2018లో భారతీయ జనతా పార్టీని ఒక ఫోర్స్ గా కేసీఆర్ భావించలేదు ఆయన. మీకు 2018లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
బీజేపీ కేవలం ఒకే ఒక స్థానం వచ్చింది, వారికి వచ్చిన ఓట్లు 6.98 కాబట్టి పెద్ద ఫోర్స్ కి భావించలేదు ఆయన. మన ఏపీలో పవన్ వచ్చినట్టుగా ఉందంతే ఆయన పరిస్థితి. కానీ ఆ తర్వాత 6 నెలలుగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఇతర కారణాలు కావచ్చు అనూహ్యంగా బాగా పుంజుకుందండి. ఎంత పుంజుకుందంటే దాదాపు బీజేపీకి పెరిగిన ఓట్లు 13% పెరిగింది. ఇది అంతకుముందు మనం అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికి సుమారు 6.9 ఉంటే తర్వాత 19.6% పెరిగింది. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. అంతే నేచురల్ కదండి. ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ మనకు ఖర్చేది అనుకుంటుంటే బీజేపీ వాళ్ళు సైలెంట్ గా మనకు ప్రత్యర్థిగా మారారు అనే కలవరం మొదలైన దగ్గర నుంచి ఈ రెండు పార్టీల స్వరాల్లో మార్పు వచ్చింది. మీకు కేసీఆర్ లో కలవరం వస్తే బీజేపీ కమలంలో ఒక వాళ్ళకి ఏంటో ఒక ఉత్సాహం వచ్చింది. ఓకే మనం మనం ఇక్కడ గట్టి కంటెంటర్ కావచ్చు అని చెప్పి ఉత్సాహంతో వాళ్ళు కూడా అగ్రెసివ్ గా రాజకీయాలు చేయటం, వారి అగ్రెసివ్ తగ్గట్టుగానే బీఆర్ఎస్ కూడా వారిని కౌంటర్ చేయడానికి ప్రయత్నాలు చేయటం, ఫలితంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, విమర్శలు చేసుకోవటం, అల్టిమేట్ గా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత పేరు కూడా ఉండటంతో ఆ తర్వాత హఠాత్తుగా మీకు హైదరాబాద్ లోకి వచ్చినప్పటికీ హైదరాబాద్ ఫామ్ గేట్ ఫామ్ హౌస్ వచ్చినప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొట్టిందని చెప్పి ఒక కేసు. అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అవకాశం దొరికింది, కవిత గారి పేరు ఆ లిక్కర్ స్కామ్ లో ఉంది కాబట్టి దాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదంతా చేస్తున్నారు అంటారు. కృష్ణరాజు గారు ఒకటి చెప్పండి సార్, ఉద్దేశపూర్వకంగానే కవితను టార్గెట్ చేసింది అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏంటంటే ఈ రోజున అధికారంలో ఉన్న వ్యక్తుల్లో అత్యధికులు అవినీతికి పాల్పడకుండా ఉండరు. అవినీతికి అంటే మనకి బయటపడేది మనం అనుకున్నాం ఈడీ కేసుల్లో కన్విక్షన్ 5% ఉంది అనుకున్నాం, కానీ 5% కాదు సార్, ఇంకా తక్కువ, 5000కు పైగా ఈడీ కేసులు ఉంటాయి, 23 మాత్రమే ఇదయ్యాయట. నేను కూడా చెప్తాను, రాజకీయ నాయకుల్లో అవినీతి పనులు 100 మంది ఉంటే ఎంతమంది బయటపడుతున్నారండి? కేవలం 2-3% అంటే మిగతా నిజాతి పనులు మనకు తెలియదా? మనకు మాట ఉంది ముందేది కనడానికి అర్థం ఎందుకని చెప్పి, ఎక్కడ అవినీతి జరుగుతుందో మన అందరికీ తెలుసు, కానీ దానిని మనం పట్టించుకో రుజువు చేయలేం కాబట్టి అంతా సాఫీగా జరిగిపోతుంది. సరే ఇప్పుడు 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 నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నారా లేదా అది విచారణ సంస్థలు తెలుస్తాయి. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ధర్మం మా వైపు ఉంది, న్యాయ పోరాటం చేస్తాం, ఎవరికి భయపడమని చెప్తున్నారు. కానీ ఇంతకు మించిన స్కామ్లు జరిగాయి, ఇంతకు మించిన ఆరోపణలు వచ్చాయి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వచ్చాయి, గతంలో వేరే పార్టీల్లో నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలస వెళ్ళిపోయిన నాయకుల మీద గతంలో ఆరోపణలు వచ్చాయి. అంటే సీఎం రమేష్ అవ్వచ్చు, సుజనా చౌదరి అవ్వచ్చు, ఇంతకుముందు మన చింతా రాజశేఖర్ గారు ప్రస్తావించినట్టుగా పోలవరాన్ని ఏటీఎంలో వాడేసుకున్నారు చంద్రబాబు అని చెప్పి మోదీ గారే కామెంట్ చేశారు. ఇంకా అదానీ మీద ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, లేకపోతే రకరకాల రూపాల్లో ఆయనకి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే సార్ కొన్ని వందలు చెప్పచ్చు ఇటువంటివి. కానీ అవన్నీ ఉండగా ఇప్పుడు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు అన్నిటి మీద ఈ దర్యాప్తు సంస్థలు ఒకే రకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా. కానీ ఇంటెన్షనల్గా భారతీయ జనతా పార్టీ ఈ దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటుంది, దీనికి ఇదే నిదర్శనము, ఇదే ఉదాహరణ అని చెప్తూ ఉన్నారు మోదీ వ్యతిరేక మోదీని వ్యతిరేకించే నాయకులందరూ. రవి గారు, నేను మీకు చెప్పినట్టు దర్యాప్తు సంస్థలు అనేవి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి లాయల్ గా ఉంటున్నాయి. మనం ఏమన్నా అంటే సిబిఐని పంజరంలో చిలక అని చెప్పంటాం, పంజర చిలక కాదండి అది, అది లాయల్ గా ఉండే ఒక చిలక. ఏ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి వారి భుజాల మీద అది వాలుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా దర్యాప్తు సంస్థల పనితీరు అలాగే ఉంది. అది భిన్నంగా ప్రభుత్వానికి వ్యతిరేకించి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఏ దర్యాప్తు సంస్థ కూడా ముందడుగు వేయదు. సరే మనం మీరు ఇందాక నేను చెప్తున్నారు మీకు ఒక డేటా ఏంటంటే, మీకు యూపీఐకి వచ్చేటప్పటికి సిబిఐ కేసులకు వచ్చేటప్పటికి మీకు యూపీఐ హయాంలో
చెప్పండి. పెట్టిన కేసుల్లో దాదాపు 60% మంది ప్రతిపక్షాలు వేరే యూపీఏ హయాంలోని ఎన్డీఏకి వచ్చినప్పుడు 90% పెరిగింది. అంటే వారు వీరు కూడా అంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ గా లేదు కావు, కానీ వారి హయాంలో కూడా ప్రతిపక్షాల మీద అనేక అనేక కేసులు పెట్టారు. అంటే వారు పెట్టిన కేసులు దాదాపు 60% ప్రతిపక్షాల మీదే. తర్వాత మీకు ఈడీకి వచ్చినప్పటికి అక్కడ కూడా అయితే పరిస్థితి అండి, ఈడీకి వచ్చినప్పటికి యూపీ హయాంలో 54% మంది మీద కేసులు పెడితే అంత అపోజిషన్ పార్టీ వాళ్ళే. అట్లాగే ఎన్డీఏ హయాంలో ఇప్పుడున్న హయాంలో 95% కేసులు ప్రతిపక్షాల మీదే ఉన్నాయి. అంటే ఆ రోజున ఈ రోజున కూడా శాతం అనేది ఇప్పుడు పెరిగింది. ఇటువంటి ఆరోపణలు వచ్చినాయండి. మీరు చెప్పారు కాళేశ్వరం అమరావతి ఏటీఎం అన్నారు, కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి కూడా అన్నారు. దాన్ని కూడా చేయాలి కదా. కాబట్టి ఏంటంటే ఒక విషయం మనం గమనించుకోవాలి రథం గారు, ఇక్కడ ఇక్కడ రాజకీయ నాయకులు నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటే, కమిట్మెంట్ తో ఉంటే అసలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అక్కడ మీకు చాలా మంది ప్రజలకు వచ్చే డౌట్ ఏంటంటే, ఓకే తెలంగాణలో కవిత నిజంగా స్కామ్ చేశారా లేదా అది పక్కన పెడితే, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, మరి వాటి మీద ఎందుకు విచారణ జరగడం లేదు, అసలు కనీసం ప్రస్తావనే లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఒక ఇద్దరు ఎంపీల మీద చాలా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు మోసం చేశారు, లోన్లు తీసుకుని తిరిగి చెల్లించలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కదా. గతంలో వాళ్ళకి సంబంధించి సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళు నోటీసులు కూడా పంపించడం జరిగింది. కానీ ఆ విచారణ ఏ దశలో ఉంది అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ రేస్ చేస్తున్నారండి. మమతా బెనర్జీ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, కేజ్రీవాల్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, చాలా మంది నాయకులు సార్ వీరెవరో కూడా శుద్ధులైన వ్యక్తులు కాదు. మమతా బెనర్జీ గారు శారద చిట్ ఫండ్ కేసులో ఎందుకు చేయలేకపోయారు అరెస్ట్ ఆవిడ, సరే మనం పక్కన పెడదాం. ఇక్కడ ఏపీకి వచ్చినప్పటికి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు మీ పేర్లు చెప్పలేదు, చెప్పండి ఎందుకు, అది అంత తెలిసిన విషయం కదా. అది వారి విషయంలో ఏం జరిగింది, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. బీజేపీ చేసిన తప్పుల్లో ఏంటంటే అదొకటి, అనేక తప్పులు చేస్తున్నారు అదొకటి. సరే ఎందుకు చేస్తున్నారు బీజేపీ, ఎందుకు చేస్తుంది ఇట్లాగంటే భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఆ పార్టీ విధానాలకు ఎవరైతే అండగా ఉంటారో వారిని బీజేపీ కాపాడుతోంది, అది తప్పు. దాన్ని అందరూ తప్పనిసరి ఖండించాల్సిందే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టట్లేదని చెప్పన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో అయితే వాళ్ళు వాళ్ళు విమర్శించుకోవచ్చు. ఏమంటారండి దానికి, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పుత్ర వాత్సల్యం ఉంది అని చెప్పి ఒక కేంద్ర మంత్రి అంటారు ఆయన, మానసపుత్రుడు అంటారు. కాదండి అఫీషియల్ చెప్పిన మాట ఇది, కేంద్ర మంత్రి ఆయన అన్నమాట కదండి, నిర్మలా సీతారామన్. ఐ థింక్ నిర్మలా సీతారామన్ రైట్. ఈ పుత్రవాత్సల్యం ఉన్నంత వరకు కూడా మీకు ఈ అవినీతి విచారణలు ఇంకోటి కనిపించవండి. అలాగే మీకు మోడీ గారికి కేసీఆర్ గారికి సత్సంబంధం ఉన్నంత వరకు కూడా అంత బాగానే ఉంది. ఒక్కసారి టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ అనేది తన బీజేపీని ఒక ప్రత్యర్థిగా భావించింది, వీరు మనకన్నా వీరు చాలా వేగంగా విస్తరిస్తున్నారు, వీరు మన పోటీగా మారుతారు అన్న భావన కలిగిన వెంటనే, అన్న ఆధారం కనిపించిన వెంటనే టిఆర్ఎస్ కేసీఆర్ స్వరంలో పూర్తిగా మార్పు వచ్చింది. దాంతో ఏంటంటే ఒక మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, ఇబ్బంది పెట్టుకోవడం జరిగింది. సరే మీరు ఈడీ కేసు చెప్తారు, మీరు మన ఈడీ సిబిఐ కేసు ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీకి సంబంధించి ఇప్పుడు బహుశా ఇవాళ ఈ ఇంటరాగేషన్లో కావచ్చు, విచారణలో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ విచారణలో కావచ్చు, కవిత గారిని ఖచ్చితంగా వారు అదుపులోకి తీసుకుంటారు. సరే అదుపులోకి తీసుకున్న మాత్రాన వారిని నేరస్తులు అంటే ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందుకంటే మీకు కనిమోడి రాజాకి సంబంధించి 2G కేసులో అనేక నెలలపాటు వారు వారిని నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత ఏమైందండి, అసలు అంత ఫాల్స్ కేసు అని చెప్పి కొట్టేశారు దాన్ని. రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అవినీతి అక్రమాస్తుల కేసు కూడా అలా కొట్టేయచ్చు, అంతే కదా.
ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్ కొంత వాస్తవం ఉండొచ్చండి, కానీ ఆ వాస్తవాన్ని కూడా అవసరం వస్తే ఏ పక్షం అధికారంలో ఉంటుంది ఆ పక్షం వాళ్ళు దానిని మరుగున పరిచే ప్రయత్నం చేయొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ విషయం వచ్చిన మాట చెప్తానండి, అది చాలా మంది తెలుసు. ఆ పార్టీ అంటే ఒక పవిత్రమైన పార్టీ అనమాట భారతీయ జనతా పార్టీ. అంటే గంగానది ఎంత పవిత్రంగా ఉంటుందో ఇది అంత పవిత్రం అనమాట. జనరల్ గా ఎవరైనా పాపాలు చేసేసి గంగానదిలో మునిగి ఏమవుతుంది, వారు పునీతులు అవుతారు. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అవినీతి చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని పాప పనులు చేసినా ఒకసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతే ఆ పార్టీ కండువా కప్పుకుంటే ఆ పార్టీ తీర్థంది పుచ్చుకుంటే పునీతులు అయిపోతారు అంతేగా, అయిపోతున్నారు. ఏంటో మరి విచిత్రం. అల్టిమేట్ గా అంటే ఆ రాష్ట్రాలు కావచ్చు లేదా దేశం కావచ్చు అంతర్జాతీయంగా మంచి పేరు ఉంటే ఉండొచ్చు, కానీ అంతర్గతంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న అవినీతి పరులు నేరస్తులు మొత్తం వ్యవస్థలను హైజాక్ చేశారు అండి. మీకు కొంతమంది దక్షిణాదికి చెందిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన కొంతమంది పార్లమెంట్ సభ్యులు వీరు ఢిల్లీ లెవెల్లో చేసే లాబీలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వీరు ఏ సంస్థకైనా ఏ విచారణ సంస్థకైనా కానీ నేరుగా వెళ్ళి అక్కడ కూర్చొని తమకు అనుకూలంగా పనులు చేసుకున్న సంఘటనలు గతంలో అనేకం జరిగాయండి. ఆఖరికి వారికి ఏంటంటే వారి మీద ఏమన్నా కేసులు రైట్స్ జరుగుతున్నాయంటే అది కూడా వారికి ముందు తెలిసి వారు జాగ్రత్త పడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇటువంటి నాయకులను మనం ప్రోత్సహించినంత కాలం ఇది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లిక్కర్ వ్యాపారులు అందరూ ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు గడించిన వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి మనం పట్టం కడితే వారు వ్యవస్థను మేనేజ్ చేస్తారు, తమకు అనుకూలంగా ఉన్న వారిని వారికి పైన నియమించుకున్నారు. ఇప్పుడు మోడీ గారి మీద ఉన్న కేసు కూడా అభయం కూడా అదే, ఈడీ సిబిఐలో ఉన్న వాళ్ళంతా కూడా మోడీ గారి మనుషులు చెప్పి ఉన్నారు అక్కడ మన మార్చడం మార్చట్లేదు ఆయన. అంటే ఎవరో కూడా దానికి భిన్నంగా లేరు. కాబట్టి ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను కృష్ణరాజు గారు మిమ్మల్ని, చాలా మంది ప్రజలకున్న డౌట్ ఇది. మరి కేసీఆర్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారిని ఏం చేయలేక ఆయన కుమార్తె కవిత గారి మీద ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు చాలామంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న డౌట్ ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ రాష్ట్రానికి విభజన వల్ల ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం ఏది, ఆంధ్రప్రదేశే కదా సార్. ఆ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద కనీసం ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు, మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి మాట్లాడలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా అనుకుంటున్నారండి. నిజమేనా? అందుకే మాట్లాడలేదా వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు, లేదు, కనీసం అడగడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకనొక టైంలో మోదీ గారి మీద, అప్పుడు ఆయన అధికారంలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ధర్మ పోరాట దీక్షలు చేశారు సార్ విజయవాడ బెంజ్ సర్కిల్లో, మీ విజయవాడ బెంజ్ సర్కిల్లో. మరి ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత 23 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడలా, కనీసం అడగట్లా. మరి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ కూడా ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు అవినాష్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వరం కూడా మారింది. మీరు మీకు సత్యనారాయణ రెడ్డి గారు లేదా అవినాష్ రెడ్డి గారు ఉన్నారంటే మన వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సిబిఐ కూడా నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు. అంతకుముందు ఏమో సిబిఐ విచారణ కావాలని చెప్పి అడిగింది వాళ్ళే, ఇప్పుడు ఏమన్నారు అక్కడ నిష్పాక్షికంగా వ్యవహరించలేదు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు. ప్రతిపక్షాలు చెప్పిన దానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆధారాలకు అనుకూలంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు అక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకు కూడా ఏదో కొంత హీట్ వేడిక తగిలింది అక్కడ. అది రెండోది ఏంటంటే మీరు అన్నారు ఏపీని ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పి, తప్పండి అది. రేపు జనసేన బీజేపీ కలిసి మీకు కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి కన్ఫర్మ్ అయితే అప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. చూపించే అవకాశం ఉంటుంది. అంటే అన్ని రాజకీయ అవసరాలే అంతే కదా అందరికీనండి, అన్ని కాదు అందరికీ రాజకీయ అవసరాలు. ప్రజా ప్రయోజనాలు వద్దు, రాష్ట్ర ప్రయోజనాలు వద్దు, దేశ ప్రయోజనాలు వద్దు, అల్టిమేట్ గా రాజకీయ లబ్ధి. ఫస్ట్ మనం అధికారం రావాలి, అధికారం ఎట్లా రావాలి, మనం టెలికాస్ట్ ఏదో రకంగా అబద్ధాలు చెప్పేనా అమ్మేసినా కొనేసినా ఏమైనా చేయనివ్వండి, మన అధికారం రావాలి, తర్వాత ఏమైనా చేసుకుందాం మనం.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణరాజు గారు, చింత రాజశేఖర్ గారు, వేణుగోపాల్ గారు బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్.